అవతల వాడిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు వేస్తారు. అటు గిల్లంగానేనో లేకపోతే ఐ అంటేనో త్రినాటి సెవెన్ వేయరు. దానికి వేరే సెక్షన్స్ ఉన్నాయి. త్రినాటి సెవెన్ వేస్తే బెయిల్ రాదు కాబట్టి, అందువల్ల త్రినాటి సెవెన్ వేయండి, లోపల తోసేయండి. రెడ్ బుక్ లోకేష్ గారు చెప్తాడు, పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది, అలాంటి పోలీసులు మాత్రమే కీలకమైన పదవుల్లో ఉంటారు. పోలీస్ యంత్రాంగంలో ఉన్న అందరినీ అనవాల నేను, ఒక భాగం కీలకమైన పదవుల్లోకి పోస్ట్ చేయబడిన వారు రెడ్ బుక్ని ఆదేశ రెడ్ బుక్లో ఉన్నటువంటి అంశాలను మాత్రమే ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి అరాచకమైనటువంటి పాలనని వాళ్ళ రాష్ట్రంలో కొనసాగించేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇది మానవ సమాజానికి మంచిది కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు అంతకంటే మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఒక విచిత్రమైన కేసు, క్రైమ్ రిజిస్టర్ చేశారు, దాని హైయెస్ట్ సెక్షన్ ఇస్ 307. చాలా చిత్రమైన కేసు. ఈ కేసులో ముద్దాయిలు ఎవరాయంటే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్సు ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే కాదు పనిచేసింది వీళ్ళు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా పనిచేశారు, రాజశేఖర గారి ప్రభుత్వంలో పనిచేశారు, అంతకుముందు ప్రభుత్వంలో కూడా పనిచేశారు. దానిలో సునీల్ కుమార్ గారు, మేము రాగానే వచ్చిన అతను కాదు, ఐపీఎస్ మేమేలా, ఇండియన్ పోలీస్ సర్వీస్, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఐపీఎస్, అంతకుముందు కూడా పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ఆఫీసర్. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, రాజశేఖర్ గారు టైంలో పనిచేశారు, చంద్రబాబు నాయుడు గారి టైంలో నాకు బాగా గుర్తు, కమిషనర్ ఆఫ్ విజయవాడ, చంద్రబాబు నాయుడు గారి టైంలో గుంటూరు ఎస్పీగా పనిచేశారు, చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు, లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా గట్టిగా ప్రవర్తించేటటువంటి వ్యక్తి అని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా కొనియాడబడినటువంటి వ్యక్తి. దాంతోపాటు మరొక పోలీస్ ఆఫీసర్, దాంతోపాటు మన గుంటూరు మెడికల్ జీజీహెచ్ సూపర్డెంట్, దెన్ సూపర్డెంట్, ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు ప్రభావతి గారు. వీళ్ళ ఐదుగురిని పెట్టి 307 అండ్ అదర్ సెక్షన్స్ వేసి కేసు బుక్ చేశారు. ఏమిటి దీని పూర్వప దీని కేసుకు గల కారణాలు ఏంటి, ఎందుకు బుక్ చేశారు? నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని పేరేంటి, రాజు గారు, త్రిబులార్, ముగ్గురు కలిసి కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా 307 కేసు వేసి ఒక వికృతమైన ఆనందాన్ని పొందాలి అనేటువంటి కుట్రతో ఈ కేసుని మొన్న 11వ తారీఖున రిజిస్టర్ చేశారు. ఎప్పుడు క్రైమ్ జరిగింది? అకార్డింగ్ టు దెమ్ 2001లో. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, బహుశా మర్చిపోయి ఉండొచ్చు కొంతమంది కాలానుగుణంగా. ఈ త్రిబులార్ రాజుగారు పూర్వం మా పార్టీనే, వైసీపీ పార్లమెంటు సభ్యులు నరసరావుపేటకి, నర్సాపూర్కి ఫ్యాను గుర్తు మీద గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి గారే బీఫామ్ ఇచ్చారు, గెలిచిన తర్వాత మాతో విభేదించాడు. చంద్రబాబు నాయుడు గారి చెంతకు చేరాడు, ఆయన డైరెక్షన్లో హైదరాబాద్లో కూర్చుంటాడు, ఢిల్లీలో కూర్చుంటాడు, ఒక ఛానల్ని హైర్ చేసుకున్నాడు, రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, దూషించటం, వైసీపీ నాయకులు దూషించటం, ఏ స్థాయిలో దూషించాలంటే వాడు వీడు వెధవ సన్నాసి ఈ రకంగా రోజు రెచ్చగొట్టే కార్యక్రమాలే. ఇప్పుడు దాకా కాముగా ఉన్నాడు, గవర్నమెంట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు, మళ్ళా ఈయన ఉండి శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీని గెలిచాడు, కక్ష సాధింపు. ఏం చేయాలి ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా కేసులో ఇరికించి ఆయన మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటి ఉద్దేశంతో పోయిన మాసం 11వ తారీఖున పంపించాడు ఒక మెయిల్. ఇవాళ నేను చూశాను ఆయన మళ్ళా మాట్లాడుతున్నాడు. నిన్న సుధాకర్ రెడ్డి గారు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, 11వ తారీఖున కంప్లైంట్ ఇచ్చి మెయిల్లో గుంటూరు ఎస్పీకి పంపిస్తే 10వ తారీఖునే లీగల్ ఒపీనియన్కి పంపించినట్టు రాసుకున్నారు, ఫ్యాబ్రికేటెడ్.
ఆయన 11వ తారీఖు మెయిల్లో పంపించాడు. 10వ తారీఖునే వీళ్ళు రిఫర్ చేశారు. ఏంటిది అంటే ఒక ప్లాట్, ఒక ప్రీ ప్లాన్డ్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పడం, ముందే పంపించడం, టకటక పంపించేటటువంటి కార్యక్రమం చేయటం. నేను 11వ తారీఖు నేను 10వ తారీఖునే పంపించాను, పొరపాటును 11వ తారీఖు అని మా అసిస్టెంటు దాని మీద నెంబర్ వేశాడు అని ఇందాక ఎక్కడో ప్రెస్ మీట్లో చెప్తున్నాడు. మెయిల్లో ఉంటుంది కదా ఎప్పుడు రిసీవ్ అయింది, 11వ తారీఖునే రిసీవ్ అయినట్టుగా మెయిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది. ఏమైనా జామ్ అయిపోయిందా? 10వ తారీఖున పంపిస్తే నువ్వు మెయిల్ దొరికిపోయావు. నువ్వు దొరకడం కాదు బాబు, పోలీస్ ఆఫీసర్లు కూడా దొరికిపోయారు. 10వ తారీఖున నువ్వు 11వ తారీఖును పంపిస్తే ముందుగానే లీగల్ ఒపీనియన్కి పంపించి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పంపించి ఇమీడియట్గా తెప్పించుకున్నావు లీగల్ ఒపీనియన్. ఇదిగో పలానా 307 పలానా సెక్షన్ వేసి ఇది కేసు కట్టేయచ్చు అని ఆయన పంపించాడు. మరి నెల దాకా ఎందుకు అయ్యావు? 11వ తారీఖుని ఎందుకు రిజిస్టర్ చేశారు పోలీసు అధికారులు? నేను అడుగుతా ఉన్నా పోలీసు అధికారులను అడుగుతా ఉన్నా, ఆ కన్సర్న్ ఆఫీసర్స్ని, ఎందుకు 1 మంత్ డిలే చేశారు? ఎఫ్ఐఆర్ మీకు చేరిన తర్వాత 1 మంత్ ఎందుకు డిలే చేశారు? ఇది రెడ్ బుక్ అమలు చేయటమా లేక లాండ్ ఆర్డర్ను కాపాడటమా ఒక్కసారి ఆలోచించవలసిందిగా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నా. దానితో పాటుగా పోలీసు అధికారుల్ని కింద నుంచి పైదాకా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, పరిశీలించుకోండి. ఫాల్స్ కేసులు మీరు పెడుతున్నది ఎవరి మీద? రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద. అంతేకాదు, ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల మీద. మీలాగా ఐపీఎస్ చదువుకొని మెరిట్లో వచ్చినటువంటి వ్యక్తుల మీద, ఒక డాక్టర్ మీద, మహిళా డాక్టర్ మీద మీరు కేసులు పెడుతున్నారు. ఎవరి ప్రోద్బలం? న్యాయం అయితే పెట్టండి, తప్పలేదు. ఇఫ్ట్ ఈ జెన్యున్, వీ హ్యావ్ టు రిజిస్టర్ ద కేస్ అగెన్స్ట్ ఎనీబడి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. పొలిటికల్ ప్రెషర్కు మీరు లోనై కేసులు పెడితే అయిపోదు అప్పుడే కథ. చాలా కథ ఉంటుంది, కాలం గిర్రని తిరిగి వస్తుంది. 5 సంవత్సరాల్లో 15 రోజులు అయిపోయింది, మళ్ళీ కాలం గిర్రని తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందనే విషయాన్ని మర్చిపోతున్నారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్న ఫాల్స్ కేసు.